అనగనగా ఒక ఊళ్ళో ఒక మహారాజు ఉండేవారు. ఆ మహారాజు గారికి పిల్లలుండేవారు. పెద్ద సైన్యము ఉండేది. ఆయన్ని పొగడ్డానికి వందిమాగదుల గుంపు ఉండేది. ఆ మహారాజు ఎంతో మంచివాడు కావడం వల్ల కొంతమంది దుర్మార్గులు దురాలోచనతో కుట్రపన్ని తెలివిగా ఆయన రాజ్యంలోకి చొరబడ్డారు. అనుకోకుండా ఒకరోజు మహారాజు చనిపోయారు. మంచివాళ్లుగా నటించిన ఆ దుర్మార్గుల చేతుల్లోకి ఆ రాజ్యమంతా వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ రాజ్యం రాజుని కోల్పోయి రావణుల రాజ్యమైంది. పీకేఆర్ అనే మహావృక్షం కూలింది తర్వాత ఎవరు? ఇదే నా క్వశ్చన్. స్టీఫెన్ గట్టుపల్లి. ఎన్నో మంచి పనులు చేస్తున్న మహామేధ. దిస్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కామెడీ బే. ఇట్స్ కాల్డ్ ఇండియన్ పాలిటిక్స్. జెడ్ కేటగిరీ డ్రగ్స్ ని ఈ స్టేట్ లోకి వితౌట్ ఎనీ చెకింగ్ లాంచ్ చేయించగలను. దట్స్ మై ఆఫర్. గివ్ మీ వన్ గుడ్ రీజన్ నాట్ టు కిల్. ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య కాదు, చెడుకి చెడుకి మధ్య. కిల్ దట్ బాస్టర్డ్. హిందువులకి ఇతను మహిరావను, ఇస్లాంలో ఇతను ఎబ్లీస్ అని పిలుస్తారు, క్రిస్టియానిటీలో ఇతనికి ఒకే ఒక పేరు లూసిఫర్. రండ్రా. This deal is with the devil.